కరీంనగర్ బండి సంజయ్ తలపెట్టిన చాకనడ దీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ కార్యాలయం తాళాలు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లిపోయిన పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టారు. బండి సంజయ్ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బండి సంజయ్ను చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బండి సంజయ్పై పోలీసులు దాడి చేయడం దారుణమని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఒక పార్లమెంటు సభ్యుడిగా పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించేలా జరిగిన ఘటనను ఖండించారు చంద్రబాబు. రామకుప్పంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం ఓ వర్గం ర్యాలీ చేసి ఉద్రిక్తతలు సృష్టించారని తప్పుపట్టారు. గుంటూరు జిల్లా దుర్గిలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఏకంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేందుకు యత్నించారు. శుద్ధితో విగ్రహాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. అచ్చోసిన ఆబోతుల్లాగా వైసీపీ నేతల వ్యవహారం ఉందంటూ నారా లోకేష్ మండిపడ్డారు. ఏకంగా మహనీయుల విగ్రహాలను పగలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వారం రోజుల పాటు రైతు బంధు సంబరాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 50,000 కోట్లు చేరనున్న సందర్భంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు పంపవద్దని టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఖాత్వర్లోని ఆదర్శ్ నగర్ లో నిర్వహించిన పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో గంజాయి బాబులు రెచ్చిపోయారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఓ ఇంటిపై గంజాయి మధ్యలో దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం చోటు చేసుకుంది. పశువుల కొమ్ములకు కట్టిన బహుమతులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ ఆర్కే బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు మృతి చెందారు. మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు నటుడు సోను సూద్. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన పేద మహిళలకు ఆక్సిజన్ పంపారు. దేశంలో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ హడావిడి హీటెక్కిస్తోంది. పోలింగ్ సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ ప్రచారంతో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఇవాళ నుంచి దేశంలో టీనేజర్లకు కరోనా టీకాలు వేయనున్నారు. ఇప్పటికే కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా టీనేజర్లకు భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాక్సిన్ టీకా వేస్తారు. మాట తప్పి మోసం చేశారు. నాడు అమరావతిని శ్మశానమన్నారు. పచ్చని పొలాలన్నింటి కూడా శ్మశానం చేసి రాజధాని శ్మశానంలాగా ఉన్న పరిస్థితి తీసుకొచ్చాడు. నేడు అది 1,000 కోట్ల ఆస్తి అంటున్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్న వారు రాధా టీఎంటీ 550D LRF. సమర్పిస్తున్నవారు నొప్పి ఏదైనా ఔషధం ఒక్కటే ఆర్థోజెన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ సహ సమర్పణ గ్రీన్ ఫ్లై భారతదేశపు మొదటి జీరో మేక్ ఎవ్రీడే బ్రైటర్ ఐకియా.